हाय नमस्ते वेलकम टू गोल्डन गृहिणी नेनु मी अनितानी सो ई रोज रेसीपी वच्चेसी फिश फ्राई अंडी चाला सिंपल गा चाला टेस्टी गा चेसुकोवच्चु वंट कोत्तगा नेर्चुकुने वाळ्ळु कूडा ఒక్కసారి చూసి చాలా ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీ. సో ఆ ప్రాసెస్ ఏంటనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 6 చేప ముక్కలు తీసుకున్నాను. బాగా శుభ్రంగా కడిగేసి ఇలా పక్కన ఉంచుకున్నాను. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 టీ స్పూన్ల కారపొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఈ ఫుడ్ కలర్ అన్నది ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. ఒక 1/2 చెక్క నిమ్మకాయ గింజలు ఇలా స్ట్రెయిన్ చేసుకుని పిండేసుకున్నాను. పిండేసుకుని ఇదంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్నాను. చూడండి పేస్ట్ లా ఉంది కదా, కొంచెం వాటర్ మనకి మ్యారినేషన్ కి కరెక్ట్ గా సరిపోయేలాగా ముక్కలకు పట్టేలాగా కొంచెం వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాక తర్వాత ఇందాక పక్కన ఉంచుకున్నాను కదా శుభ్రం చేసి చాప ముక్కల్ని వాటిని అన్నిటిని దీనిలోకి వేసేసి ఆ మసాలా అంతా శుభ్రంగా కోట్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకున్నాను. తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచేసుకున్నాను. ఇలా ఉంచుకోవటం వల్ల ఆ మసాలా అంతా చేప ముక్కలకి బాగా పడుతుందండి. తర్వాత ఇంకొక పాన్ తీసుకొని ఇందులోకి 120 ml నూనెని తీసుకున్నాను. నూనెని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పక్కన ఉంచుకున్న చేప ముక్కలన్నిటిని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకున్నాను. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి. ఇలా అన్నీ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవనివ్వాలి ఒక 4 నిమిషాల పాటు. ఇలా ఒక్కొక్కటి ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల లోపల ఫిష్ బాగా ఉడుకుతుందండి. కారం ఉప్పు ఆ టేస్ట్లన్నీ మీ ఆప్షన్ అండి, బట్ నేను దీంట్లో వేసినవన్నీ కరెక్ట్గా ఈ 6 ముక్కలకి సరిపోయినాయి. సో మీకు నచ్చితే మటుకు ఇలా ట్రై చేయండి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ఒక్కొక్కటి తీసేసుకోవడమే. మీకు ఆయిల్గా అనిపిస్తుందంటే మాత్రం ఒక టిష్యూ నాప్కిన్ దాని మీద వేసేసుకుని దాని తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది. ఇలా అన్ని ముక్కల్ని తీసేసుకుని పైన కొంచెం కొత్తిమీర ఒక నిమ్మకాయతో సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా నేను చేసిన ఈ ఫిష్ ఫ్రై. సో మీకు నచ్చితే మటుకు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నా కింద కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఇలా చాలా సింపుల్గా అయిపోయాయి చాలా టేస్టీగా ఉండే రెసిపీస్ కోసం గోల్డెన్ గృహిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.